ఎంత మోసం అని 8.5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు యూట్యూబ్లో వీడియో లైక్ చేస్తే అని చెప్పి వెలుగులోకి నయా సైబర్ మోసం యూట్యూబ్లో వీడియోలు లైక్ చేస్తే నగదు బహుమతి ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ళు అమాయకులు మోసం చేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేట మోసగాళ్ళ వెళ్లలో పడి 8.5 లక్షలు పోగొట్టుకున్నాడు. గురుగ్రామ్కు చెందిన సిమ్రన్జిత్ సింగ్ నందా అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో ఓ సందేశం వచ్చింది. యూట్యూబ్లో తాను చెప్పిన వీడియోను లైక్ చేస్తే ప్రతి లైక్కి 50 రూపాయలు చెల్లిస్తామని దాని సారాంశం. అదే గొప్ప ఆదాయ మార్గమని ఆశ చూపిస్తూ సైబర్ నేరగాళ్ళు చెప్పినట్లు చేసేందుకు నందా అంగీకరించారు. తర్వాత రోజు బాధ్యతకు ఒక మహిళ ఫోన్ చేసి యూట్యూబ్లో లైక్స్ ఒప్పందంలో బాగా వ్యాపారమైన నిర్వహణ ఖర్చుల కోసం నిమిత్తం కొంత నగదు జమ చేయాల్సి ఉంటుంది. నగదు పంపేందుకు లింకు పంపుతామని చెప్పింది. ఆమె పంపిన రిక్వెస్ట్పై క్లిక్ చేస్తే విడతల వారిగా 8.5 లక్షల నగదు తన ఖాతా నుంచి బదిలీ అయినట్లుగా గుర్తించారు. దీనిపై సందేశం పంపిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అవతల వాడు స్విచ్ ఆఫ్ ఉంటుంది. కామన్ అండి, అంటే మోసాలు అనేవి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయని అర్థమైంది. నాకు కూడా మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు అనమాట, అదో యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు, వాటిని మనం చూడాలి, వాటిని లైక్ చేయాలి, చూడాలి, మేము ఇంత కట్టున్నాము అందరము చాలామంది, అది ఎంతో అమౌంట్ కూడా కొంత చెప్పాడు, ఇంత ఇంత కట్టున్నాము అందరం కూడా చాలామంది, కానీ అక్కడ ఓవర్ క్రౌడ్ అయింది, అందుకని ఎవరికి కూడా ఇంకా అకౌంట్లు అనేది కేటాయించలేదు, అందువల్ల మాకు అది కేటాయిస్తే నెల రోజుకి ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పాను అని చెప్పాడు. అది నేను అలాంటివి మోసం అవి మీరు నమ్మొద్దు అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు. అలాంటిది ఈ మోసము, ఎందుకంటే యూట్యూబ్లో లైక్లు కొడితే వాడు ఎందుకు డబ్బులు ఇస్తాడండి, వాడికి ఏం పని లేదా? యూట్యూబ్ వాడు నిర్వాహకుడికి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు వాడికి ఇస్తాడు, వాడికి వస్తాయి డబ్బులు, కాకపోతే మనకెందుకు వస్తాయండి? ఉట్టికి లైక్ చేస్తే మనకు వచ్చేటట్టయితే అంత ఈజీయా? ఆలోచించాలి కొంచెం మనము. అది వాడు ఇంకా లింకులు పెట్టి ఇచ్చేసాడు. కొంతమంది అయితే కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు, డిపాజిట్లు తీసుకోవాలని చెప్పేసి డిపాజిట్లు వసూలు చేస్తున్నారు, ఇంత ఇంత డిపాజిట్లు అని కట్టించుకుంటున్నారు, కట్టించుకొని ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలి మనం. ఏది పడితే అది నమ్మేసి ఉట్టిగా మనం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుందాం అని మాత్రం అనుకోవద్దు, కష్టపడాలి. ఇప్పుడు మనకి ఇక ఆంధ్రజ్యోతిలో ఒక ఐటమ్ వచ్చింది చూడండి, అంటే ఇలాంటి ప్రయత్నాలు చేయండి, కాకపోతే టెక్స్ట్ టు వీడియోలు రూపొందించిన కృత్రిమ మీద కీబోర్డు కమాండ్ ఇస్తే చాలు వీడియోలు సిద్ధం. అమెరికన్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏ మోడల్తో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, దానికి సంబంధించి తర్వాత ఏ మోడల్ ఎంతమంది చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు పోగొడుతుందో అంతమందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. దానికి సంబంధించి మంచి ఒక వీడియోను ఒకటి నేను ఈరోజు ఇస్తాను, నేను వ్యూ పాయింట్లో అది చూడండి, దాని లింక్ కూడా నేను దీంట్లో పెడతాను అది చూడండి. అది కొంత డబ్బులు క్రియేట్, కొంతమంది ఉద్యోగాలు పోగొడుతున్నాయి కాదంట, కానీ కొంతమందికి డబ్బులు కూడా క్రియేట్ చేసి పెడుతుందట. అలాంటి ఎందుకోవాలి కానీ, ఇలా ఊరికే వస్తాయి డబ్బులు, నేను ఇంత కడితే వస్తాయంటే నీ దగ్గర నుంచి వాడు ఎప్పుడైతే డిపాజిట్ అడిగాడో నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికే వాడు ప్రయత్నం అనేది చేస్తున్నాడు. కాబట్టి అట్లాంటివి నమ్మొద్దు. తరచుగా మనకి ఆర్టీసీ ఎండి సజ్జనారి గారు కానీ లేకపోతే మన పోలీసు వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు పేపర్లో, సార్ మీరు మోసపోకుండా బాబు అట్లాంటి వాటిలో చేయకుండా అంటే. యూత్ మన క్యూనట్ స్వప్నలో కాంప్లెక్స్లో జరిగినప్పుడు 5గురు బీటెక్ పిల్లలు ఉన్నారు, దాంట్లో వాళ్ళందరూ కూడా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టి వాడు క్యూనట్ ఒకటి దగ్గర జాయిన్ అయ్యాడు. ఇంకా క్యూనట్ నడుస్తూనే ఉంది, అది ఎప్పుడో రద్దు చేశారు, దాని మీద బ్యాన్ అయింది, దాని మీద గొడవలు అయినాయి, ఇదైనా ఇంకా దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇంకా నడిపిస్తున్నారు. ఇంకా మీరు ఎందుకు మోసపోతారు అట్లా? ఉచితంగా వచ్చే వాటికి ఎందుకు వస్తాయి డబ్బులు, ఉట్టిగానే వస్తాయని చెప్పి ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి అట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి యూత్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇది ఈ ఐరిపోర్టింగ్ న్యూస్ డైలీ పేపర్ అనాలిసిస్. 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జనరల్గా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి, ఫస్ట్ బోర్డు ఎగ్జామ్ కాబట్టి పిల్లలు కూడా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతుంటారు. కానీ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచండి, వాళ్ళకి సరైన టైంకి నిద్రపోయేటట్టు చేయండి, వాళ్ళని మంచిగా చదివించేటట్టు చూసుకోండి. ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ చేయకండి వాళ్ళని, ఆల్రెడీ వాళ్ళందరూ చదివే ఉంటారు, అవే వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓవర్ స్ట్రెయిన్ మాత్రం చేయకండి. ఈ 4 రోజులు ఈ 2 వారం రోజులు వాళ్ళకి ఓవర్ స్ట్రెయిన్ చేయకపోతే వాళ్ళంతటా వాళ్ళు, అదొకటి మెయిన్గా ఏంటంటే టైంకి వాళ్ళని స్కూల్కి వెళ్ళి దింపండి. మీరే మేము ఎంత ఉద్యోగాల్లో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే కంపల్సరిగా దానికి ఒక మార్గం అనేది చూడండి, మీ తరఫున కానీ మీ బంధువుల తరఫున కానీ పిల్లల్ని టైంకి స్కూల్కి చేర్చే మార్గం అయితే చూడండి, వాళ్ళని వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పకండి దయచేసి. ఇది ఇవాళ డైలీ పేపర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.